ఫోటోగ్రాఫర్లు అందరూ వస్తున్నారు. సో ఆ కార్యక్రమంలో కొద్దిగా డిలే అయినందుకు మన్నించమని వేడుకుంటూ, సో ఫస్ట్ అవార్డ్స్ అసలు ఏంటి, ఈ వందే భారత్ ఏంటి, అవార్డ్స్ ఏంటి, చాలామందికి వచ్చి ఉంటుంది వందే భారత్ గురించి. సో మా మోటివ్ ఏంటి అనేది మీకు నేను చిన్నగా చెప్తాను, షార్ట్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయింది కాబట్టి. సో ఫస్ట్ నేను బేసిక్గా మామూలుగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దాదాపుగా ఒక 70-80 మెంబర్స్ ఎంప్లాయీస్తో వర్క్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా కూడా మా టాప్ ఫోటోగ్రఫీ వర్క్స్ నడుస్తున్నాయి. సో అందులో నేను చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎంతోమంది నాకు సపోర్ట్ చేశాను, ఎన్నో రకాల నేను వెళ్ళడానికి నాకు లర్నింగ్ దొరికింది. ఇవన్నీ దొరికి చాలా మంది కూడా ఇంట్లో వాళ్ళు చేస్తున్న వర్క్కి రికగ్నేషన్ దొరకట్లేదు. అంటే ఏదో ఒక బూస్టర్ దొరికింది అనుకోండి, ఇంకొంత వర్క్ చేయడానికి మనకు ఓపిక వస్తుంది, అరే ఇంకా చేయాలి ఇంకా చేయాలి. ఒక నలుగురు మనం వెంబడి చూస్తున్నారు అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం మీద కూడా మనం శ్రద్ధ వహిస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్తో మాట్లాడి ఎవరికైతే సహాయ శాఖలు అందాలో వాళ్ళందరికీ కూడా మనం మా ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఇస్తున్నాం, అలాగే కొంతమందికి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చాం. అయితే దీనికి మూల కారణం ఎక్కడ దొరికింది అంటే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అనే ఒక ట్రస్ట్ నుంచి. అది మేము ఐదుగురం స్టార్ట్ చేసాం. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ 2019లో ఇక్కడే ఉన్నారు హరికృష్ణ గారు, థ్యాంక్ యూ హరికృష్ణ గారు, మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఒకసారి బిగ్ గ్రౌండ్ క్లాప్స్ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాకు దేశం కోసం పనిచేసే వారి కోసం 30 సెకండ్స్ నిలబడలేమనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 2019లో మనకి పుల్వామా అటాక్ జరిగిన తర్వాత 2020లో మేము దాదాపు 800 లక్షల మెంబర్స్ని మేము నిలబెట్టాం ఒక 30 సెకండ్స్ సేమ్ టైం 3:14. దానికి చాలా కష్టపడ్డాం, దేశ దేశాల నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది. అప్పటి నుంచి మేము ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఇలా ఫోటోగ్రఫీలో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఎన్నో రకాల ఎన్జిఓస్కి మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఇది మేము వందే భారత్ నుంచి సెకండ్ అచీవ్మెంట్ అవార్డ్స్ సెషన్ అండి, ఇది సెకండ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ కలాం గారి బర్త్డే సందర్భంగా అక్టోబర్ 15లో మనం చేయడం జరిగింది. ఆ రోజు చాలా బిగ్గెస్ట్గా మనం ఐఐటీలో చేసుకున్నాం. అక్కడ ప్రపంచ దేశాలకు విఆర్ నంబర్1 అని చాలా చెప్పారు. దట్ ఈస్ అవర్ మోటివ్. భారత్ వందే భారత్ మోటివ్ మీకు ఏమైనా కార్యక్రమాలు కావాలన్నా, మీరు ఎన్జిఓస్లో ఉన్నా కానీ ఎన్జిఓ కార్యక్రమాలకు నా వంతు ఫోటోగ్రఫీ సపోర్టెడ్ కావాలి అన్నా, నా వరకు ఏదైనా సపోర్టెడ్ కావాలన్నా, విత్ హానెస్ట్ నేను మీ కార్యక్రమాలందరికీ నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా వెడ్డింగ్ సీజన్ లేనప్పుడు మాత్రమే, ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ నేను పొట్ట కోసం సంపాదించుకోవాలి కాబట్టి ఆ టైంలో నేను ఉంటుంది. వెడ్డింగ్ సీజన్ లేని టైంలో కనుక మీరు ఎటువంటి సపోర్ట్ అడిగినా కూడా మీకు కావాల్సిందంగా నా వల్ల చేతి నేను ఏదైనా ఉంటే కనుక తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు నన్ను ఆశీర్వదించిన మీ మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I'm a first female music technician in India. 2018లో నేను తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం తీసుకున్నాను. సో అలాగా చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడ ఈరోజు వచ్చినందుకు. ఐ థ్యాంక్స్ ఆల్ ద ఎన్జిఓ మీడియా, మా టీచర్స్ లలిత్ సురేష్ గారు, చరిత గారు, అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ టేకింగ్ దిస్ అవార్డ్. ఇది ఫస్ట్ సార్ అవార్డ్స్ గురించి చెప్పినప్పుడు మేము మెయిన్లీ వీ హ్యావ్ టేకెన్ 20-25 ఇయర్స్ సర్వీస్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ మీడియా కూడా. సో అలాగే ఫిల్టర్ చేసుకుంటా ఈరోజు ఇన్ని నామినేషన్స్ తీసుకున్నాము. సో వీ గాట్ 70 నామినేషన్స్ టుడే, దే ఆర్ గోయింగ్ టు టేక్ అ భీష్మ అవార్డ్స్. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ మై టీమ్, ఆల్ మై క్రూ హూ వాజ్ వర్కింగ్ ఫర్ అ వీక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సురీ సార్, రమేష్ సార్ అండ్ నాగేష్ సార్, శ్రీదేవి అండ్ ఆల్, థ్యాంక్ యూ. Thank you.